24 న్యూస్ ఇది ఇవాల్ట్ ఈవినింగ్ బులెటిన్. జోగులాంబ గద్వాల జిల్లాలో అంబేద్కర్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఏబివిపి సభ్యులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతి సందర్భంగా ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం అయినటువంటి జోగులాంబ గద్వాలలో కుళ్ళాల కుళ్ళును కడిగేద్దాం, అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం అనే నినాదంతో ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఈ సమాజ సేవ చేయడంలో ఎప్పుడు కూడా ఏపీ ముందుండడం, అంతేకాకుండా ఈరోజు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న ఈ కరోనా రోగం ఏదైతే ఉందో దాని కారణంగా జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి క్యాన్సర్ రోగులు కానీ, అదేవిధంగా బాలింతలు కానీ రక్తనిధి లేక చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాంటి వారికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా ఏబీవీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని 79 మందితో ఈరోజు మేము రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సమాజ సేవ చేయడంలో ఎప్పుడు కూడా ఏబీ ముందుంటుంది. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే ఎక్కడైనా సరే ఏ విధంగా సరే ఎలాంటి సందర్భంలోనైనా ఏబీ ముందుండి ఎలాంటి సేవ చేయడానికైనా సరే ఏబీ సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి అనేక రంగాలకు చెందినటువంటి వ్యక్తులు కానీ విద్యార్థులు కానీ అధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళు రక్తదానం చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఈ యొక్క సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ ధర్మాజీపేట 9వ వార్డులో బత్తుల స్వామి కౌన్సిల్ పరిషత్ కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రజలకు దుబ్బాక ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కరోనా లాక్డౌన్ అనేది మొన్నటి వరకు 14th వరకు ఉండే, దాన్ని తెలంగాణ ప్రభుత్వం 30th వరకు, భారతదేశ ప్రభుత్వం 3rd వరకు పొడిగించినందుకు దీన్ని ప్రతి ఒక్కరికి చిన్న సూచన చేస్తున్నాం. మీరు దీన్ని ఒక నిర్బంధంలా ఫీల్ కాకండి, ఒక నిర్బంధంలా భావించకండి. ఎందుకంటే ఎండాకాలం వస్తే వడదెబ్బ తగలేదు ఒకప్పుడు, ఈ వర్షాకాలం చలికాలం వస్తే సర్ది దగ్గులు ఉండేటి, కానీ ఇది కాలానికి సంబంధం లేకుండా మతాలకు ప్రాంతాలకు సంబంధం లేకుండా మన రెగ్యులర్ ప్రోగ్రామ్స్, అంటే ఒక మనిషిని కలవడము లేకపోతే ఒకరిని ముట్టుకోవడము ఇట్లాంటి చర్యల వల్ల బస్సులలో ప్రయాణించడం వల్ల రావడం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకొని మన పిల్లలు కుటుంబ భవిష్యత్తు కోసం అందరూ లాక్డౌన్ పాటించి ఇళ్లలోనే ఉండాలని కోరుకుంటూ, మీకు పేదవాళ్ళు కావచ్చు చాలామంది ఈ కరోనా వైరస్ అనేది వాస్తవానికి పెద్దల నుంచి, పెద్దలంటే ఉన్నత వర్గాల నుంచి వచ్చి పేదవాళ్ళని ఇబ్బంది పెడుతుంది. ప్రతి గ్రామాలలో చాలామంది కూలి పని చేసుకొని బతికేటోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అట్లాంటి వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ముఖ్యంగా మా దుబ్బాక నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కానీ మున్సిపాలిటీలో కానీ వార్డు మెంబర్లు కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరికి ఇప్పటివరకు కూరగాయలు కానీ గుడ్లు కానీ బియ్యం కానీ ఒకవేళ లేనోడు ఉంటే అట్లాంటి ఆర్థిక సహాయాలు కూడా చేశారు. ఇట్లాంటి మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉన్నా మా దృష్టికి తీసుకురండి, 100% మీకు సపోర్ట్గా ఉంటాం.
కానీ మీరు మాత్రం లాక్డౌన్ గౌరవించి అందరూ ఇళ్లలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సిద్దిపేట వార్డులో 7, 8, 9 వార్డుల్లో ఈరోజు రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అతని 129వ జయంతిని గొప్పగా జరుపుకుంటూ అదేవిధంగా ఈ కరోనా వైరస్ నివారణ చర్యల భాగంగా లాక్డౌన్లో ఉన్న ప్రజలకు, బీద ప్రజలకు మరియు సఫాయి కార్మికులకు కూరగాయల పంపిణీ మరియు బియ్యం పంపిణీ చేస్తూ అందరినీ కరోనా వైరస్ దరిచేరకుండా పారిశుభ్రంగా ఉండాలి, శానిటేషన్ పరిశుభ్రంగా ఉంచుకుంటూ వారు బయటకు వెళ్లకుండా బయట తిరగకుండా ఉండాలని వాళ్ళకు అవగాహన చెబుతూ వారికి కూరగాయల పంపిణీ మరియు బియ్యం పంపిణీ చేయడం జరిగింది. వైరస్ ఉండడం వలన లాక్డౌన్ పాటించడం జరుగుతుంది. మన సూలిపేట సతీష్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలోని ధర్మాజపేట గ్రామంలో 3 కౌన్సిలర్లు ఈరోజు మున్సిపల్ సిబ్బందికి కూరగాయలు కానీ బియ్యం కానీ పంపిణీ చేయడం జరిగింది. మన స్వామిగారు 9వ వార్డు స్వామిగారు ఈ స్ఫూర్తిదాయకంగా నిలిచి అందరికి పంచడం చాలా సంతోషంగా. సిద్దిపేట జిల్లా ఆల్వాల గ్రామంలో వైఎస్ఎంపీపీ పోలీస్ రాజులు పారిశుద్ధ కార్మికులకు, ఆశా వర్కర్లకు నిత్యావసర వస్తువులను అందించి శాలువాలతో వారిని ఘనంగా సన్మానించారు. ఈరోజు శుభదినం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిజంగా కూడా నేను ఈరోజు ఈ డిపార్ట్మెంట్లకైతే, పోలీస్ డిపార్ట్మెంట్లకైతేనేమి, ఆ రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చి రాజకీయంగానైతేనేమి, ద్వారా ఆ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష వల్లనే నేను ఈరోజు ఎంపీపీ వైఎస్ఎంపీపీగా మీ ముందు వచ్చి మాట్లాడేటువంటి హక్కు సత్తా కల్పించిన మహారాజు బాబాసాహెబ్ అంబేద్కర్ అనేది చెప్పక తప్పదు, పూర్తి నిజం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి హక్కులలో భాగంగా రిజర్వేషన్ కల్పిస్తే మన గౌరవ ముద్దుబిడ్డ రామలింగారెడ్డి గారు ఎంపీటీసీగా టికెట్ ఇస్తే, మా గ్రామ ప్రజలు అల్వాల మల్లపల్లి గ్రామ ప్రజలను గెలిపిస్తే రామలింగారెడ్డి గారు వైఎస్ఎంపీపీ చేశారు. నిజంగా ఈ రుణం తీసుకోవడానికి నన్ను నమ్మిన ప్రజలకు, నన్ను నమ్మిన ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకురావాలి. నాతో అయినంతవరకు వృత్తభక్తి సాయంతో నన్న కానీ నాతో అయినంతవరకు మంచి పేరు తీసుకొచ్చి నాకున్నటువంటి మంచి పేరు తెచ్చుకొని ఆయనకు నమ్మినందుకు ఆయన మంచి పేరు తీసుకొచ్చి ఈ జన్మకి చాలు అని చెప్పి ఆలోచించుకొని నేను ఇళ్ళకి రావడం జరిగింది. నిజంగా కూడా నేను డిపార్ట్మెంట్లో చూసినప్పుడు నిజంగా కూడా దేవుడు కనిపించని దేవుడు పైన ఉంటే కనిపించే దేవుళ్ళు ఈ డాక్టర్లు, ఈ పోలీసులు అని నేను బాగా నమ్మేది. నిజంగా కూడా ఆపదలో ఉండడానికి వీళ్ళు బాగా సేవ చేస్తారనేది ఇది బాగా తెలుసు నాకు. నిజంగా కూడా ఒకందుకు బాధపడుతున్నా కూడా కరోనా వైరస్ వచ్చి రకరకాల ఇబ్బందులు పెడుతుంది అనేది పూర్తి నిజం. ఆ బాధలో ఉండి కూడా నేను ఒక రకంగా సంతోషపడుతున్నా. నిజంగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి అయితేనేమి, మెడికల్ డిపార్ట్మెంట్కి అయితేనేమి, గ్రామ పారిశుద్ధ్య కార్మికులకైతేనేమి మంచి పేరు వచ్చింది, మంచి సేవ చేస్తున్నారు, ప్రజల్లో మంచి పేరు వచ్చింది అనేది చెప్పక తప్పదు. ఈరోజు నిజంగా కూడా వాళ్ళకి రుణం ఎంత తీసుకున్నా తక్కువే. ఇది వాస్తవంగా కూడా భగవంతుడు వాళ్ళని అన్ని ఆయురారోగ్యాలతో ఉంచి వాళ్ళ క్షేమంగా ఉంచి మాకు సేవలు చేపించాల్సిందిగా భగవంతుని మరొకసారి మీ పక్షాన, మీ అందరి పక్షాన కోరుకుంటున్నా. జై తెలంగాణ. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్లోని దుంపలపల్లిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పర్సన్ అధికం సుగుణా బాలకిషన్, కౌన్సిలర్ ఇల్లందుల శ్రీనివాస్, పిఎస్సిఎస్ చైర్మన్ చేర్ల కైలాస్, మున్సిపల్ చైర్పర్సన్ వనితా బూమిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని పలు గ్రామాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పాలాభిషేకం చేసి పూలమాలలతో ఘనంగా జయంతిని నిర్వహించారు.
బిఆర్ అంబేద్కర్ 129వ జయంతిని దుబ్బాక సిపిఎం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ గారి 129వ జయంతి సందర్భంగా దుబ్బాక సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆయన ఫోటోకు పూలమాలలు వేసి జయంతి ఉత్సవాలను జరపడం జరిగింది. ఈరోజు దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నటువంటి అత్యధిక పేదల కోసం ఈరోజు అనేక రకాలుగా రాజ్యాంగంలో అవకాశాలు కల్పించినటువంటి నాయకుడు, వారితో పాటు భారతదేశంలో ఉన్నటువంటి అంటరాంతరం నిర్మూలన కోసం, అస్పృశ్యత కోసం భారతదేశంలో పెద్ద ఎత్తున బ్రాహ్మణవాద మనువాద సిద్ధాంతానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి మహనీయుడు, వారితో పాటు భారతీయ రాజ్యాంగం ప్రకారం కల్పించినటువంటి హక్కుల పరంగానే ఈరోజు కింది స్థాయి వర్గం నుంచి ప్రజలందరూ కూడా చైతన్యం అవుతా ఉన్నారు. ఆ చైతన్యాన్ని చూసి ఓర్వలేనటువంటి కొన్ని ప్రభుత్వాలు ఈరోజు మళ్ళీ మనవాద సిద్ధాంతాన్ని ఆచరించే పద్ధతిలో, రాజ్యాంగానికి అవమానపరిచే పద్ధతిలో, రాజ్యాంగాన్ని విస్మరించే పద్ధతిలో కొన్ని కేంద్రంలో చట్టాలు చేస్తూ ఉన్నారు. అది అంబేద్కర్ యొక్క అందుకే అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అయినా ప్రజలందరూ ముక్తకంఠంతోటి అంబేద్కర్ గారి ఆశయాల కోసం, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ హక్కుల రక్షణ కోసం మరో పోరాటాలకు సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉందని ప్రజానికి విజ్ఞప్తి చేస్తాను. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కరోనా వైరస్ కారణంగా ఇబ్బంది పడుతున్న వలస కూలీలకు మున్సిపల్ ఉద్యోగి దిలీప్ నిత్యావసర సరుకులను అందజేశారు. కూలీలు పని లేక వాళ్ళకు డబ్బులు లేకపోవడంతో వాళ్ళ ఇల్లు గెలవడం చాలా కష్టంగా మారుతుంది. మాకు నిన్న ఒక 15 కుటుంబాలు ఈ విధంగా ఉన్నాయని మా దృష్టికి రావడం జరిగింది. వెంటనే అమ్మన రాజేష్ రెడ్డి అనే దాత వాళ్లకు కావాల్సినటువంటి సరుకులు ఇప్పమని కోరడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న సాయంత్రం బస్ డిపో పక్కన ఉన్నటువంటి సంచార జాతులకు ఒక 10 కుటుంబాలకు, తర్వాత ఇక్కడ ఒక 3 కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఈ లాక్డౌన్ను మనం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఇంకొక 2 వారాల పాటు ఖచ్చితంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, 1 మీటరు. బయటికి కానీ ఎక్కడికి వెళ్ళినా మూతికి మాస్క్ కట్టుకొని కంపల్సరీ వెళ్ళాలి. ఇంకొక 2 వారాలు కొనసాగిస్తే మనం ఈ కరోనా నుండి బయటపడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీనికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. కుకునూరుపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అక్కడి నుండి నేరుగా గజ్వేల్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలను వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే 3వ తేదీ వరకు కొనసాగుతుందని ఆయన అన్నారు. అందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు సహకరించాలని, ఇంటి వద్దే ఉంటూ అత్యవసరమైతేనే బయటికి రావాలని ఆయన కోరారు.
నగరంలోని ప్రజలకు ఉచితంగా 2000 మాస్కులను సర్పంచ్ సంకిరి నిస్వరూప రవీంద్రరావు పంపిణీ చేశారు. మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సూర్యాపేట టీఎస్పీ గారికి, అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారికి, డీసీసీ అధ్యక్షుడు వెంకన్న గారికి, ఇక్కడికి విచ్చేసిన పోలీస్ సిబ్బందికి, గ్రామ పంచాయతీ సిబ్బందికి, మిగతా ప్రజలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు సర్పంచ్ గారికి అభినందనలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మన గవర్నమెంట్, మన ప్రధానమంత్రి చెప్పినట్లుగా, మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా ప్రజలందరూ కూడా లాక్డౌన్ పాటించి అందరూ ఇళ్లలోనే ఉండి ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది, అదేవిధంగా మన వైద్య సిబ్బంది ఎంతో కష్ట నష్టాలు పోరుస్తూ కూడా ఈ కార్యక్రమాలు వాళ్ళు నిర్వహిస్తూ మనందరి బతుకు కోసం వాళ్ళందరూ ఒక దేవునిలాగా కష్టపడుతున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరం కూడా లాక్డౌన్ పాటించి కరోనా మహమ్మారిని తగ్గించాలనుకుంటున్నాను. సూచనల ప్రకారం పోలీసు వారికి శాఖ కానీ మరి యొక్క పారిశుద్ధ కంపెనీ కానీ అధికారులకు సహకరించి మనందరం ఈ మహమ్మారి పారిపోవడానికి అందరూ ప్రయత్నించి మనందరం